తనదు కర్మ చేత తాను లోకములోన, తనడు తల్లి గర్భముననే పుట్టే, తన్ను మరచి ఇంక తగనివి చేయునా. విశ్వదాభిరామ వినురవేమ. తన పూర్వజన్మ కర్మల వల్ల మానవుడు తల్లి గర్భంలో పుడతాడు. అలాంటి జన్మ జన్మల కర్మల వల్ల మళ్ళీ పుడుతూ ఉంటాడు. అయితే మానవుడు కూడా పుట్టినవాడు వివేకం చూపించాలి. జన్మాలకు కారణమైన కర్మలను విడనాడి సత్కర్మాలచే జ్ఞానపదం కనుగొని ముక్తి సాధించాలి. సున్నమన్ననేదో సూక్తి నీ తెలిసినా, వన్నెగన్న ఎట్టి వారుగాక, ఎన్నగలరే ఏరు లింకెన్ని యోచించినా. విశ్వదాభిరామ వినురవే. మానవుడు వస్తురూపాన్ని అనుభవాన్ని బట్టి నిర్ణయించాలి. అంతేకాని అనుభవ రాహిత్యంతో నిర్ణయించాలని ప్రయత్నిస్తే చివరికి సామాన్య వస్తువు అయిన సున్నాన్ని సున్నము అని నిర్ధారించటం కూడా కష్టమైనదే. అరయలజ్జ చూడ అందరాయందుండు, జలేనివాడు లాలితుండే, లజ్జగల్గువానే లాభంబులేమయా. విశ్వదాభిరామ వినురవే. లజ్జ అనేది అందరికీ అంతో ఇంతో ఉంటుంది. అసలు అది లేనివారు మనుషుల్లో జమ కానే కాదు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇది పనికిరాదు. అటువంటి బిడియం వల్ల ప్రయోజనం లేదు. ఈగతేన రుచికి నింపుగా జచ్చును, ఓగు కామ రుచికి నొదిగి చచ్చు, త్యాగి గాని వాణి ధర్మమడిగిన జచ్చు. విశ్వదాభిరామ వినురవే. తేనెయందు వ్యామోహం చేత వచ్చే తేనెటీగ బాగా తేనె తాగి తాగి మరణిస్తోంది. అవివేకంతో మనిషి కామానికి లొంగి మరణిస్తాడు. మహాలోభిని దానమడగటం వల్ల అతడికి పై ప్రాణాలు పైన్నే పోయినంత బాధ కలుగుతోంది. ప్రాణబంధములను పంటగా పెరుగునా, ఎరుకగలుగు జ్ఞాని మెరుగుగాక, ముద్రలందు లేదు మూలమందే కాక. విశ్వదాభిరామ వినురవేమ.
ప్రాణబంధాలు యోగికే కాని పంట కాపు కాసేవానికి ఎలా తెలుస్తాయి? ముక్తి ముద్రలలో లేదు, మూలంలోనే ఉన్నది. సాధుజనుల చెలిమి చాలింపరాదు, ప్రకృతి విడకయున్న పరములేదు. పిందె కోసి చూడ బీజంబుగల్గునా విశ్వదాభిరామ వినురవే. మంచివారి స్నేహాన్ని ఏ మానవులు విడుచట తగదు. ఐహిక సుఖాలను విడిస్తే కాని ముక్తి లభించదు. పండులో విత్తనాలు ఉంటాయి కాని పిందె కోసి చూస్తే అవి కనిపిస్తాయా? సముదయంబునందు సర్వమొకటి అయినా వైరమొదవలేమి వారలేమి. హెచ్చు తగ్గులందు నేర్పడే దేహాని విశ్వదాభిరామ వినురవేమ. మానవులందరూ ఒకేలా పుడతారు, ఒకేలా మరణిస్తారు. ఇందులో ఏ తేడా లేనందువల్ల ఈ హెచ్చు తగ్గులెలా? అది హానికరం.